ఆకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ, నేను వలి. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారితో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు భేటీ అయ్యారు. ఈ భేటీ దాదాపు గంటన్నర పాటు సాగింది. ముఖ్యంగా టీడీపీ జనసేనకు సంబంధించి రెండవ లిస్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. అలాగే టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోకు సంబంధించి చర్చలు జరిగాయి. గతంలోనే మనం చూసాం టీడీపీ జనసేన మొదటి జాబితా 99 స్థానాలు ప్రకటించారు. ఈ 99లో 5 స్థానాలు మొదటి జాబితాగా జనసేన ప్రకటించిన పరిస్థితుంది. మిగతా 19 స్థానాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చర్చలు జరిగాయి. ఆ 19 స్థానాలు, ఆ నియోజకవర్గాలు, అక్కడ జనసేన పోటీ చేసే అభ్యర్థులు, వీటన్నింటికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చలు జరిగి కన్ఫర్మ్ అయిపోయినట్టుగా తెలుస్తోంది. జనసేన పార్టీ కార్యాలయం నుంచి, అక్కడ మనకు అందుతున్నటువంటి సోర్స్ నుంచి, జనసేన ముఖ్య నాయకుల నుంచి మనకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ మిగతా 19 స్థానాలు ఏంటన్న విషయానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేసింది. ఆ నియోజకవర్గాలు ఆ పేర్లతో సహా మీ ముందు నుంచే ప్రయత్నం చేస్తున్నాను. దాదాపు 99% ఇవే నియోజకవర్గాలు, ఇవే పేర్లు ఉండే అవకాశం కనిపిస్తుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, అత్యంత నమ్మకం కలిగిన పార్టీ నాయకుల నుంచి వచ్చినటువంటి సోర్స్ ప్రకారం ఈ డీటెయిల్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. మొత్తం జనసేన 24 స్థానాలకు సంబంధించి నెల్లిమర్ల, అనకాపల్లి, కాకినాడ రూరల్, రాజనగరం, తెనాలి, ఈ 5 పేర్లు మొదటి జాబితాలో వచ్చినటువంటి విషయం తెలిసిందే. నెల్లిమర్ల లోకమాధవి, అనకాపల్లి కొనతల రామకృష్ణ, కాకినాడ రూరల్ పంతం నానాజీ, రాజానగరం బతుల్ బలరామకృష్ణ, తెనాలి నాదండ్ల మనోహర్, ఈ 5 పేర్లు మొదటి జాబితాలో పవన్ కళ్యాణ్ గారు రిలీజ్ చేసేసిన విషయం మనకు తెలిసిందే. ఇక మిగతా 19 స్థానాలు ఏంటి అన్న విషయానికి సంబంధించి మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, దాదాపుగా ఇవే పేర్లు ఉండే అవకాశం ఉంది. విశాఖ దక్షిణం వంశీకృష్ణ యాదవ్, ఈయన వైసీపీ నుంచి జనసేనలో జాయిన్ అయ్యారు. ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్, ఆయన జనసేన పార్టీ తరఫున విశాఖ దక్షిణం నుంచి పోటీ చేయబోతున్నారు. పెందుర్తు నుంచి పంచకర్ల రమేష్ పోటీ చేయబోతున్నారు. ఎలమంచుల నుంచి సుందరపు విజయకుమార్ గారు జనసేన అభ్యర్థిగా ఎలమంచుల స్థానం నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు. ఇక రాజోల నుంచి బొంతు రాజేశ్వరరావు పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. అమలాపురం నుంచి రాజాబాబు పోటీ చేసే అవకాశం ఉంది. ఇక నిడదవోలు నుంచి కందుల దుర్గేష్, యాక్చువల్గా ఆయన రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేస్తారని భావించారు, కానీ నిడదవోలు నుంచి ఆయన టికెట్ కన్ఫర్మ్ అయిపోయినట్టుగా మనకి సమాచారం వస్తుంది. నిడదవోలు నుంచి కందుల దుర్గేష్ పోటీ చేస్తున్నారు. ఇక తాడేపల్లి గూడెము, బొలిశెట్టి శ్రీనివాస్ పేరు దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది, ఆయనే పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక అవనిగడ్డ స్థానం నుంచి బండ్రెడ్డి రామకృష్ణ గారు జనసేన పార్టీ అభ్యర్థిగా అవనిగడ్డ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు. విజయవాడ వెస్ట్ పోతిన మహేష్, ఎప్పటి నుంచో అక్కడ ఆయన పార్టీకి సంబంధించిన కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. విజయవాడ వెస్ట్లో పోతిన మహేష్ ఒక బలమైన అభ్యర్థిగా చాలా రోజులుగా అక్కడ గ్రౌండ్లో వర్క్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. పోతిన మహేష్ అక్కడ నిలబడితే కనుక జనసేన నుంచి గెలిచే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఈయన పేరు కూడా దాదాపు ఖరారు అయిపోయినట్టుగా తెలుస్తోంది. ఇక చీరాల నుంచి ఆ మంచి స్వాములు పోటీ చేయబోతున్నారు జనసేన అభ్యర్థిగా. ఇక తిరుపతి నుంచి ఆరణి శ్రీనివాసులు, యాక్చువల్గా తిరుపతి స్థానంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయాలని ఒక ఆలోచన చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ అధినేతగా ఉన్నప్పుడు తిరుపతి నుంచి పోటీ చేశారని గెలిచారు. సో ఆ సెంటిమెంట్ ప్రకారం తిరుపతి నుంచి బలమైనటువంటి మెగా ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి అక్కడ ఒక బలమైనటువంటి సామాజిక వర్గం కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే మద్దతు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి డెఫినెట్గా అక్కడ పోటీ చేసే ఆలోచన చేశారని చర్చ జరిగింది. కానీ తిరుపతి నుంచి మోస్ట్లీ ఆరణి శ్రీనివాసులు గారే పోటీ చేసే అవకాశం ఉంది. ఈయన పేరు దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక రాజంపేట పరిస్థితి ఏ విధంగా ఉందంటే, అధికారి దినేష్ అని గత కొన్ని రోజులుగా అక్కడ వర్క్ చేసుకుంటున్నారు గ్రౌండ్ లెవెల్లో. రాజంపేటలో అధికారి దినేష్ పేరు కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టుగా మనకి సమాచారం వస్తుంది. గుంటూరు పశ్చిమ నుంచి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ పోటీ చేయబోతున్నారు జనసేన అభ్యర్థిగా. ఇక అనంతపురం అర్బన్ స్థానం నుంచి పెండ్యాల శ్రీలత పేరు దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయింది. అనంతపురం అర్బన్ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పెండ్యాల శ్రీలత గారు పోటీ చేసే ఛాన్స్ ఉంది. ఇక భీమవరం స్థానం నుంచి పులపర్తి రామాంజనేయులు, గతంలో పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేశారు, ఓడిపోయారు, ఈ విషయం మనకు తెలిసిందే. ఈసారి భీమవరం నుంచి పులపర్తి రామాంజనేయులు పోటీ చేసే ఛాన్స్ ఉంది జనసేన పార్టీ నుంచి. ఆయన పేరు కూడా పవన్ కళ్యాణ్ గారు కన్ఫర్మ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక పిఠాపురం స్థానం నుంచి జనసేన అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయబోతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తిరుపతి కావచ్చు, పిఠాపురము, తర్వాత భీమవరం, ఈ పేర్లు వినిపించినప్పటికీ కూడా గాజువాక్ కావచ్చు, ఈ పేర్లు వినిపించినప్పుడు కూడా పిఠాపురం వైపే పవన్ కళ్యాణ్ గారు కాస్త మొగ్గు ఎక్కువ చూపించినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే కాపు బలమైన సామాజిక వర్గంగా అక్కడ ఎక్కువ ఓటు ఉంది. 91,000 ఓట్ బ్యాంకు పిఠాపురంలో ఉంది. ఆయన గెలిస్తే ఆయన అక్కడ నిలబడితే కనుక
భారీ మెజార్టీతో గెలిచే అవకాశం పవన్ కళ్యాణ్ గారికి అక్కడ ఉందని వారి సొంత సర్వేలో కూడా తేలిన నేపథ్యంలో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు దాదాపు ఇక నిలబడినట్టే అని చెప్పి మనకు సమాచారం వస్తుంది. ఇక నరసాపురం స్థానం నుంచి కొత్తపల్లి సుబ్బారాయుడు, ఆయన ఇటీవల జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. నరసాపురం స్థానం నుంచి కొత్తపల్లి సుబ్బారాయుడు గారి పేరే చాలా బలంగా వినిపిస్తుంది. ఆయన పోటీ చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తున్నట్టుగా మనకైతే సమాచారం వస్తుంది. ఇక రామచంద్రాపురం స్థానం నుంచి చిక్కాల దొరబాబు గారికి దాదాపుగా పేరు ఫైనల్ అయిపోయినట్టుగా తెలుస్తుంది. ఇక తణుకు స్థానం నుంచి విడివాడ రామచంద్రరావు, ఈ పేర్లు దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయినాయి. 99% ఈ పేర్లు కన్ఫర్మ్ అయింది, ఈ నియోజకవర్గాలు కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది. ఇక చివరి నిమిషంలో ఏమన్నా 1-2 మార్పులు చేర్పులు ఉంటే ఉండొచ్చు, కానీ మోస్ట్లీ ఈ నియోజకవర్గాలకు చాలా ఎక్కువ మొగ్గున్నట్టుగా తెలుస్తుంది. మనకు అందినటువంటి పార్టీ కార్యాలయం నుంచి కావచ్చు, జనసేన పార్టీ నాయకులు మాతో మాట్లాడినప్పుడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఈ సమాచారం మీకు తెలియజేస్తున్నాము. 24 స్థానాలు ఇవే. మొదటి జాబితాలో 5 పేర్లు ప్రకటించారు, ఆ 5 పేర్లు మనకు తెలిసిందే. మిగతా 19 నియోజకవర్గాలు ఇవే. ఆ నియోజకవర్గాల్లో ఏ అభ్యర్థులు అక్కడ బలంగా ఉన్నారు, ఎవరికిచ్చే అవకాశం కూడా పేర్లతో సహా మీకు వివరించాం. ఈ రాత్రికే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్తున్నారు. ఇప్పటికే బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ఢిల్లీకి వెళ్లారు. పురంధేశ్వరి గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ సాయంత్రం ఢిల్లీలో భేటీ అవుతారు, అమిత్ షా గారితో, అలాగే జేపీ నడ్డా గారితో. ఈ భేటీ ముగిసిన తర్వాత రేపు మధ్యాహ్నం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడికి వెళుతున్నారు ఢిల్లీకి. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత రేపు మధ్యాహ్నం అమిత్ షాతో, అలాగే జేపీ నడ్డాతో భేటీ అవుతారు. పవన్ కళ్యాణ్ గారు కూడా భేటీ అవుతారు. అక్కడ కుదిరితే గనక నరేంద్ర మోదీతో కూడా భేటీ అయిపోయి పూర్తి స్థాయిలో ఈ పొత్తుకు సంబంధించి చర్చలన్నీ కూడా పూర్తి చేసి రేపే ఒక కీలక ప్రకటన కూడా చేసే అవకాశం ఉంది. గత కొన్ని రోజులు మనం చూస్తున్నాం భారతీయ జనతా పార్టీ ఈ పొత్తులోకి వస్తుందా రాదా అని చెప్పి కొంత డైలమా నడుస్తుంది. రేపు ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీ ఈ పొత్తుకు సంబంధించి ఒక అధికారిక ప్రకటన అయితే రేపే వచ్చే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు భారతీయ జనతా పార్టీ ఒక 7 ఎమ్మెల్యే స్థానాలు, అలాగే 5 ఎంపీ స్థానాలు ఇవ్వబోతున్నట్టుగా గత కొన్ని రోజులుగా చర్చ ఉంది. సో ఆ చర్చకు సంబంధించి తెరదించుతూ ఏ స్థానాలు ఇస్తున్నారు, ఏ స్థానాల్లో ఎవరెవరు పోటీ చేస్తున్నారు, ఈ విషయానికి సంబంధించి కూడా రేపు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆశాబాహుల లిస్టుతో పురంధేశ్వరు గారు ఇప్పటికే ఢిల్లీ వెళ్ళిపోయారు. అక్కడ ఉన్నటువంటి పార్టీ వారి అగ్రనేతలతో చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. రేపు ఈ పొత్తుకు సంబంధించి తెరపడే అవకాశం కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో అధికారిక ప్రకటన రాబోతుంది. జనసేనకు సంబంధించి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 24 స్థానాలు, ఈ 24 పేర్లు, నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అవి దాదాపుగా కన్ఫర్మ్. 99% ఇవే పేర్లు ఉండే అవకాశం కనిపిస్తోంది. థ్యాంక్ యూ.